వెల్కమ్ టు సీజేఎస్ అకాడమీ మనము ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రానే వచ్చేసింది సో దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అలాగే హైట్ ఎంత ఉండాలి మనం సర్టిఫికేట్స్ ఏవేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో పేమెంట్ ఏ విధంగా చేయాలి వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి సిజేఎస్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు ఎవరైనా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అయిపోండి ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి మీకు లేటెస్ట్ ప్లాన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా తక్కువ అమౌంట్కే మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంటుందన్నమాట సో వెంటనే మీరు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు మనకు నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి ఒకటి వచ్చేసి మనకు కానిస్టేబుల్ అనమాట కానిస్టేబుల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి సివిల్ ఇంకొకటి వచ్చేసి ఏపీఎస్పి అనమాట ఈ సివిల్ దానికైతే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఏపీఎస్పికి వచ్చినట్టయితే ఓన్లీ మెన్స్ మాత్రమే అంటే అబ్బాయిలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండు మూడు గంటల నుంచి అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు అనమాట అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు మనకు డేట్ అనేది ఉందన్నమాట ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టైం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల వరకు మనకు టైం అనేది కూడా ఉందన్నమాట ఇక్కడ చూసినట్టయితే మనకు వెబ్సైట్లో మనకు మూడు ఆప్షన్స్ అనేటివి కనిపించడం జరుగుతుంది ఒకటి నోటిఫికేషన్ అటాచ్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మై అప్లికేషన్ అనే చెప్పి ఇంకోటి ఉంటుంది అనమాట ఈ మూడు రకాల ఆప్షన్స్ మనకు కనిపించడం జరుగుతుంది అన్నమాట ఫస్ట్ దాంట్లో నోటిఫికేషన్ అటాచ్మెంట్ అన్నట్టయితే మనకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దాని యొక్క అటాచ్మెంట్ అనేది ఇక్కడ పీడిఎఫ్లో ఇక్కడ ఉండడం జరుగుతుంది అప్లై ఆన్లైన్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మై అప్లికేషన్ అనమాట మై అప్లికేషన్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ స్టేటస్ని మనం తెలుసుకోవడానికి మై అప్లికేషన్ అనేటటువంటి దానిపైన క్లిక్ చేసి మనం ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవడానికైతే అవకాశం ఉంటుందన్నమాట నోటిఫికేషన్ అటాచ్మెంట్ గురించి మనం ఇప్పుడు చూద్దాం నోటిఫికేషన్ అటాచ్మెంట్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు చూద్దాం ఓకే దీనికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్ఎస్సీ పాస్ ఉంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ చూసినట్టయితే హైట్ హైట్ వచ్చేసి అబ్బాయిలకైతే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అదేవిధంగా చెస్ట్ కూడా చూడడం జరుగుతుంది చెస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అనమాట మనము ఊపిరి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు అనేది పెరగాలి ఓకే ఈ ఐదు సెంటీమీటర్లు ఎలా పెరగాలి అంటే కొత్త వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు కొత్తగా నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసే వాళ్ళకి దీనికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ని ఫాలో అయితే కనుక ఈజీగా ఐదు సెంటీమీటర్లని మనం కవర్ చేయవచ్చు అనమాట ఉమెన్స్కి హైట్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నమాట వీళ్లకు వెయిట్ చూడడం జరుగుతుంది వెయిట్ వచ్చేసి నలభై కేజీలకు తక్కువ ఉండకూడదు అనమాట ఓకే అదే విధంగా చూసినట్టయితే ఏజెన్సీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి వీటికి కొన్ని మినాయింపులు ఉండడం జరుగుతుంది అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అబ్బాయిలకు హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అలాగే చెస్ట్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు ఉండాలి ఊపిరి పీల్చుకున్నప్పుడు మనకు మూడు సెంటీమీటర్లు అనేది పెరగడం జరగాలి అన్నమాట అమ్మాయిలకు వచ్చేసి హైటు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే వెయిట్ వచ్చేసి ముప్పై ఎనిమిది కేజీలకు తక్కువ ఉండకూడదు ఓకే ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి చూద్దాం ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం థర్టీ సెవెన్ ఇయర్స్ లోపు అనేది ఉండాలి అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకు బీసీ అండ్ అదర్స్ వాళ్ళకైతే అంటే బీసీ అండ్ ఓసీ వీళ్ళకు ఓబీసీ వీళ్ళకైతే జూలై ఫస్ట్ నాటికి మినిమం థర్టీ టూ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట ఈ ఏజ్ అనేది ఎంత ఉన్నప్పటి నుంచి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు కానిస్టేబుల్కి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రతి అభ్యర్థి కూడా సర్టిఫికెట్స్ అనేటివి ఒరిజినల్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి ఈ సర్టిఫికేట్స్ అనేటివి ఏమేంటి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేటు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు బీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఉండాలన్నమాట స్టడీ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనకు ఈ యొక్క అటాచ్మెంట్లోనే మనకు చివర్లో దొరుకుతుంది అనమాట సో మనం మామూలుగా బయట నుంచి కూడా ఇది ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకొని అంటే మీరు ఏ ఏ స్కూల్లలో చదువుకున్నారు అనే దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికేట్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ సెవెంత్ ఒక స్కూల్లో చదివారు అనుకోండి సిక్స్త్ సెవెంత్ మాత్రమే దాంట్లో మెన్షన్ చేయాలి ఆ సంబంధిత స్కూల్ ఏదైతే ఉందో ఆ యొక్క హెడ్ మాస్టర్ ద్వారా మనం దాన్ని ఫిల్ చేయించుకోవాలన్నమాట సో మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మేము ఇక్కడ చదివినామంటే వాళ్ళు రికార్డ్స్ తీసేసి మొత్తం అంతా చెక్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మీకు సర్టిఫికేట్ పైన ముద్ర వేసి వాళ్ళు సైన్ చేసి ఇస్తారనమాట సో దాని నుంచి మళ్ళీ ఇంకో స్కూల్లో చదివారు అనుకోండి ఎయిత్ నైన్త్ అనేది ఇంకో స్కూల్లో చదివారు అనుకోండి దానికి ఇంకో సర్టిఫికేట్ పెట్టాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లోనే అటాచ్మెంట్లో దొరుకుతుంది అనమాట సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఒక్క పేజీని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఎయిత్ నైన్త్ ఇంకో స్కూల్లో చదివారు అనుకోండి దానికి ఒకటి అటాచ్మెంట్ పెట్టాలి అప్పుడు మళ్ళీ ఆ స్కూలుకి సంబంధించి ఏ ఇయర్లో చదివారు ఓకేనా మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేయాలి మెన్షన్ చేసేసి నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నాను అని చెప్పేసి వాళ్ళకు చెప్తే కనుక వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ ప్రకారం మీకు సర్టిఫికేట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మీరు ఎన్ని స్కూళ్ళు మారో అన్ని స్కూళ్ళ నుంచి ఈ సర్టిఫికెట్స్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది ఇవి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు బీసీ వాళ్ళయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అని చెప్పేసి మనకు ఉంటుంది అనమాట బీసీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకి ఇది వచ్చేసి మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా తీసుకోవాలి ఖచ్చితంగా ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది కూడా చాలా అత్యంత ముఖ్యమైందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసినట్టయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఫోటో అండ్ సిగ్నేచరు అనేది మినిమం రిజల్యూషన్లో ఉండాలి అలాగే దానికి సైజు ఉంటుందన్నమాట హైట్ ఇంత ప్లస్ ఇంత అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఆ హైట్ అండ్ సైజు ద్వారానే మాత్రమే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్కి అటాచ్మెంట్ అనేది తీసుకుంటుంది ఒకవేళ మనం అప్లోడ్ చేసినా కూడా అది రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ఇంకోటి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇంకొక వీడియో అనేది నేను అప్డేట్ చేస్తాను దాన్ని చూసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు లేటెస్ట్ అయి ఉండాలి ఈ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు క్యాస్ట్ కానీ నాన్ క్రిమిలేయర్ కానీ ఈ స్కూలు స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఉండాలి కాబట్టి సో వెంటనే అది ప్రిపరేషన్లో ఉండండి ఎందుకంటే టైం ఎక్కువ ఉండదు సో వీటికే సగం టైం అయిపోయే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా తొందరగా తీసుకోవడానికైతే ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఈ యొక్క కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఫ్రీలిమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఫ్రీలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ పెట్టడం జరుగుతుంది మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్గా మెడికల్ ఉంటుందన్నమాట సో ఇన్ని స్టేజెస్ నుంచి మనం ప్రతి దాంట్లో కూడా క్వాలిఫై అయ్యుకుంటూ వెళ్ళాలి సిలబస్ వచ్చేసి మనకు ఆర్థోమేటిక్ ఉంటుంది అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అనేది ఉండడం జరుగుతుంది జనరల్ స్టడీస్లో మనకు ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అన్నమాట ఓకే జనరల్ స్టడీస్లో వచ్చేసి మనకు సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా యాక్టివిటీస్లో మీకు సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే అంటే ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ హోంగార్డ్ కానీ ఇట్లాంటి ఏదైనా ఉంటే గనక దాని సంబంధిత సర్టిఫికెట్ అనేది మీకు అందుబాటులో ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్సిసికి వచ్చేసి మనకు త్రీ పర్సెంట్ ఉండడం జరుగుతుంది స్పోర్ట్స్ కనుక ఉన్నట్టయితే టూ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా మీరు హోంగార్డ్ కనుక అయినట్టయితే మీకు పదిహేను శాతము కోట అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట దీనికి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు అండ్ ఒకవేళ యూపీఐ ఉంటే కనుక యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ ఈవెంట్స్ గురించి చూసినట్టయితే ఇది ఫ్రీలిమ్స్ తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట నోటిఫికేషన్ ప్రకారం చూసినట్టయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ ఉండడం జరుగుతుంది లాంగ్ జంప్ ఉండడం జరుగుతుంది అనమాట ఓకే ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి అబ్బాయిలకైతే ఎనిమిది నిమిషాల్లో ఇది పూర్తి చేయాలన్నమాట ఎనిమిది నిమిషాలకి ఒక్క సెకండ్ ఎక్కువ అయినా కూడా వాళ్ళని క్వాలిఫై కింద తీసుకోరు డిస్క్వాలిఫై చేస్తారనమాట అదొకటి గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి మనకు పదిహేను సెకండ్లలో కంప్లీట్ చేయాలన్నమాట పదిహేను సెకండ్ల లోపు కంప్లీట్ చేయాలి పదిహేను సెకండ్ల తర్వాత కంప్లీట్ చేయడం కాదు లోపు కంప్లీట్ చేయాలి అది బాగా గుర్తుపెట్టుకోండి లాంగ్ జంప్ వచ్చేసి మూడు పాయింట్ ఎనభై మీటర్లు మూడు పాయింట్ ఎనభై మీటర్లు కంటే ఎక్కువ ఇవ్వాలి ఇది మినిమమ్ అనమాట ఎంత ఎక్కువ వేస్తే అంత బెటరు అంత మెరిట్ అనేది మీకు దొరకడం జరుగుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ రన్ వచ్చేసి పదహారు పాయింట్ ఐదు సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది అదే అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి మనకు మూడు పాయింట్ అరవై ఐదు మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఉమెన్కి తీసుకున్నట్టయితే అమ్మాయిలకు తీసుకున్నట్టయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండడం జరుగుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి పది నిమిషాల ముప్పై సెకండ్లలోపు కంప్లీట్ చేయాలన్నమాట అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పద్దెనిమిది లోపు హండ్రెడ్ మీటర్స్ని కంప్లీట్ చేయాలన్నమాట అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటుంది రెండు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు లాంగ్ జంప్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది ఓకే పోస్ట్ కోడ్ పరంగా చూసినట్టయితే ట్వంటీ వన్కు మాత్రమే అమ్మాయిలకు అవకాశం ఉందన్నమాట ఏపీఎస్పి దానికి అమ్మాయిలకైతే అవకాశం అనేది లేదు ఈ ఏపీఎస్పికి అయినా కానీ ఈ సివిల్కైనా కానీ ఈవెంట్స్ అనేది సేమ్ ఉంటాయి దాంట్లో దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు సో దీనికి సంబంధించి మనకు సర్టిఫికేట్స్ ఏవేవైతే మనకు అవసరం అంటే అనేగజర్ కానీ ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇదే అటాచ్మెంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడైనా తీసేసుకొని మీరు ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రిపరేషన్లో ఉండండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి సిజేఎస్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు ఎవరైనా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అయిపోండి ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి మీకు లేటెస్ట్ ప్లాన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా తక్కువ అమౌంట్కే మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంటుందన్నమాట సో వెంటనే మీరు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయిపోవచ్చు